జరిగింది ఏంటంటే దొంగలెక్కడం. మనమిచ్చిన అమ్మఒడిలో లేకపోతే మనమిచ్చిన ఆటో దీవెనలో మనమిచ్చిన ఇంకేదో దీవెనలో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించి ఎవరున్నారో అవన్నీ ఏరి ఇదంతా ఎస్సీ సప్లాన్లో భాగంగా మనం చేసామని చెప్పి అక్కడ దొంగ లెక్కలు చూపెడితే వాళ్ళకే ఉంది చూపెట్టిన లెక్కల ప్రకారం ఓకే ఈయన ఎక్కువగా ఖర్చు పెట్టాడు ఈయన ఎక్కువ ఖర్చు పెట్టాడు అని చెప్పి ఇస్తారు మెన్షన్ చేస్తారు దానిలో పెద్ద అవార్డు అని అదని ఇదని మనం రాసుకుంటాం. నిజంగా ఎస్సీ నాయకుల్ని గుండెల మీద చేతులు వేసుకుని ఈ పార్టీలో ఉన్న ఎస్సీ నాయకుల్ని ఎస్సీ సబ్ ప్లాన్ అమలైందా, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ ఏమైనాయి, అసలు షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులకి అసలు ఫీజు రీయింబర్స్మెంట్లు గతంలో ఉన్నట్టుగా జరుగుతున్నాయా, విద్యా దీవెన సక్రమంగా అందుతుందా అని మనం చూపెట్టిన లెక్కలు వెరిఫై చేయకుండా అసలు తెచ్చిన లోన్ 2,40,000 ఉంటే కార్పొరేషన్ మీద ఇంకా 40,000 నమ్మిస్తున్నాం మనం, ఇది నమ్మించడం అంతసేపు. బట్ మనం సాక్షిలో రాసుకుని అది నిజమని మనమే నమ్మేస్తే ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చర్చిద్దాం. ఓటర్ నాడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అన్న దాని మీద గతంలో నేను సర్వే చేయించడం జరిగింది. ఆల్మోస్ట్ 175లో ఒక 5-6 నియోజకవర్గాలు తప్ప, అంటే సిటీ ఓవర్లాప్ ఉన్న కొన్ని తప్ప మిగిలిన అన్ని చోట్ల చేయించడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్డ్ సర్వే కొద్ది రోజుల్లో వస్తుంది. బట్ రీజియన్ వైజ్ గతానికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా? మరి మా పార్టీ వై నాట్ 175 అని చాలా ధైర్యంగా దమ్ముగా పిక్కోరా నా బొచ్చు నా బొచ్చెవడో పిక్కోలేడు అని మాట్లాడుతున్నారు కాబట్టి ఓహో మా పార్టీ బాగా ఇంప్రూవ్ అయి ఉంటుంది, లేదంటే ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుంది అని చెప్పి నేను ర్యాండమ్గా ముందు, ఎందుకంటే వై నాట్ 175 అంటున్నారు మరి ఆ ఊపులో ఉంటే ఇంకా డీటెయిల్ సర్వే మనకు అవసరమే ఉందని చెప్పి నేను ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆల్మోస్ట్ సమానంగానే ఒక సర్వే చేయించడం జరిగింది. ఇట్స్ లైక్ ఏ ఫ్లాష్ సర్వే అనుకోవచ్చు. ఒక ప్రాంతాన్ని అంటే ఉత్తరాంధ్ర ఒక ప్రాంతంగా, గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంగా, కృష్ణా గుంటూరు ఒక ప్రాంతంగా, ప్రకాశం నెల్లూరు ఒక ప్రాంతం, ఆ ఉత్తర ఆ 2-4 జిల్లాల్లో 2-2 చేయటం జరిగింది. నేనైతే మరి 175 అంటే కనీసం 100 అయినా మా పార్టీకి వస్తాయేమో, ఎందుకంటే గతంలో అయితే ఒక 40-45 కన్నా మిరకలు జరిగినా కూడా మా పార్టీకి వచ్చేలాగా లేవు అని చెప్పి ఆ సర్వే ఉంది. కాకపోతే టైట్ స్థానాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో టైట్ స్థానాలు ఎక్కువ ఉన్నప్పుడు మా వాళ్ళ ఓకే ఏదైనా ఎక్స్టర్నల్ సపోర్ట్స్ ఉండి లేదంటే కాస్త కొస్త ధన ప్రభావం పనిచేసో ఓ 3-4% వేరియేషన్ ఉన్న సీట్లు మా పార్టీకే వేసుకుంటే అలా వేసుకుంటేనే ఒక 45-50 దాకా ఎడ్జ్ నెగ్గే అవకాశం ఉన్నట్టుగా అప్పట్లో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు డెఫినెట్గా మా వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి 100 దాకా వచ్చేస్తారని నేను కూడా భావించి మరి నేను చేయించిన ఈ ఫ్లాష్ సర్వేలో రిజల్ట్స్ చాలా గమ్మత్తు వచ్చినాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసే పోటీ చేస్తాయని నేను ముందు నుంచి చెప్తున్నా. గత సర్వేలో విడివిడిగా కన్సిడర్ చేయడం జరిగింది, అంటే జనసేన ప్లస్ బీజేపీగా చేయడం జరిగింది, తెలుగుదేశం సపరేటు, నా ప్రస్తుత పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సపరేట్గా అప్పుడు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రిడామినెంట్లీ ఎస్
వైసీపీ అండ్ టీడీపీ జనసేన కానీ ఇది రఫ్ శాంపుల్ రీజన్ వైజ్. ఉత్తరాంధ్ర 10-12% అంటే నేను తీసుకున్న ఇది కూడా ఏంటంటే 10-12లో ఏమున్నాయి, 12-14లో ఏమున్నాయి, 6-8లో ఏమున్నాయి, అలా అంటే ఒక ప్రాతిపదిక ఈ రకంగా, ఎందుకంటే బ్రాడర్ సర్వే కాబట్టి రీజన్ వైజ్ కాబట్టి ఈ రకంగా తీసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర 10-12% క్లీన్ ఎడ్జ్ ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే 14-16% ఉంది, ఎందుకంటే ఇక్కడ జనసేన ఓటింగ్ కూడా కన్సిడరబుల్ ఓటింగ్ 16% ఉంది డిఫరెన్స్. ఇది యూసరా రైతాపా కన్నా టీడీపీ జనసేన. కృష్ణా గుంటూరు 12-14%, ఒంగోలు నెల్లూరు కూడా 8-10% ఎడ్జ్ ఉంది, అనంతపూర్ కర్నూలు 10-12% ఎడ్జ్ ఉంది, మళ్ళీ ఉత్తరాంధ్రతో సమానంగా ఉంది. ఇంకేదో పెద్ద రాయలసీమలో చింపేస్తాం పొడి చేస్తాం అంటే కూడా ఏం లేదు మాకు. ఒక కడప చిత్తూరు 6-8% తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలే, కడప చిత్తూరు ఒకవేళ ఎడ్జ్ ఉన్నా ఏదో 3-4% ఉండొచ్చేమో అనుకున్నాం, కానీ కడప చిత్తూరులో కూడా పోనీ లోవర్ ఎండ్ వేసుకున్నా 6 వేసుకున్నా కూడా కడప చిత్తూరులో కూడా 6% ఎడ్జ్ ఉండటం అన్నది చాలా ఆశ్చర్యకర పరిణామం. సో దీన్ని బట్టి వైనాట్ 175 అన్నదే ఇంకా అది కల్లో కూడా ఏమీ అవకాశం లేని ఇది. సో హౌ టు గెట్ ద మ్యాక్సిమం అనేది మరి ఈ లొల్లాయి పొల్లాయి కబుర్లు చెప్పడం మానేసి మరి ఎలాగా ఇంప్రూవ్ అవుతారో. ట్రెండ్ బాగా డ్రాస్టిక్గా పడిపోవటం జరుగుతుంది, ఎందుకంటే ఫిజికల్గా మనకి తెలుస్తుంది చేప తేలిపోతుంది. అబద్ధాలతో ఎన్నాళ్ళు మనం ఈ నాటకం ఆడగలం, ఎందుకంటే అప్పట్లో మరి అంత అప్రతిహత విజయం రావడానికి దోహదం చేసిన అంశాలు ఓకే నో డౌట్. ఒక్క అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను రాజన్న రాజ్యం అని అన్నారు. డెఫినెట్గా అది బాగా పనిచేసింది. ఒక్క అవకాశమే కదా, ఇద్దాంలే అని అనుకుంటే మరి ఏమైందో ప్రజలు చూశారు. బాగా పశ్చాత్తాపంలో ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. పశ్చాత్తాపంలో కూడా తీవ్రమైన పశ్చాత్తాపంలో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని కులాలకి అతీతంగా, ఈవెన్ మతాలకు కూడా అతీతంగా కూడా ఉన్నారు. ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో ఎన్నడూ కలవని సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు కలిసిపోయి దెబ్బతిన్నాం, ఈసారి సరి చేసుకోవాలని చెప్పి అత్యంత ఇది ఓన్లీ నోషనల్ ఈ 16% 17% అన్నది మా జిల్లాలో, అది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఆల్మోస్ట్ దేర్ విల్ బి. ఇంకా చెప్పడానికి వీలైనంత మెజారిటీస్ ఈ 2 జిల్లాల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. అన్ని చోట్ల మెజారిటీస్ స్పష్టంగా కనపడతాం. ఒక 3-4% అంటే ఈ సర్వేలో ఉన్నదాన్ని మా వాళ్ళు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యల ద్వారా అంటే పోలీసులనో లేదంటే కాగితాల ద్వారానో మేనేజ్ చేస్తే చేయగలిగితే చేయనిస్తే మ్యాక్సిమం 3-4% ప్రభావితం ఉంటుందని ఇందాక మనం అనుకున్నాం. కానీ
ఆ ప్రభావిత పర్సంటేజ్ కన్నా కూడా ఆల్రెడీ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఆ గ్యాప్ ఇంకా ఫర్దర్ వైడెన్ అయ్యే అవకాశమే కనపడుతుంది రోజులు గడిచే కొద్దీ. ఎందుకంటే ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అప్పట్లో ప్రభావితం చేసిన అంశాలు, ఒకటి బాబాయ్ గారి హత్య. ఆ హత్యను కూడా అప్పట్లో చాలా తెలివిగా మన పేపర్లో, మా పేపర్లో మేము రాసుకున్నాం నారాసుడ రక్త చరిత్ర అని. నార్మల్గా ఏంటంటే అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా మనం నిజాన్ని ఎప్పుడూ నమ్మం. అది మానవ నైజం. అది ఎక్కడ వేరే వాళ్ళు ఎవరో గొప్ప వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు అని కాదు. నేను అనేది మానవ నైజం ఏంటంటే అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని చాలా రీసెర్చ్ చేసి కానీ మనం నమ్మం. అబద్ధాన్ని మటుకు నటుక్కని నమ్మేస్తాం. సో అలాగా మా బాబాయ్ ఈయన ఎలక్షన్లు అడ్డుకోవడం కోసం వాళ్ళ సొంత చిన్నాన్నే చంపేశారని అనుకున్నారు. మరిప్పుడు చిన్నాన్ని ఎవరు చంపారు అనేది యథబద్ధంగా తెలిసిపోయింది. ఎవరు చంపించారు అనేది ఓకే ఇంకొంచెం టైం పట్టవచ్చు. ఏదైనా చంపిన వాళ్ళని ప్రకారం చూస్తే చంపించింది ఏదైతే మేము అప్పుడు క్లెయిమ్ చేసామో మా పార్టీ వాళ్ళు కాదన్నదే చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సో కాబట్టి అది ఇప్పుడు ఏ అస్త్రం అయితే అప్పుడు మా పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారిందో అది ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో మాకే కొట్టే దిశగా ఇప్పుడు ఆ బాణం వస్తుంది. అలాగే ఈ కోరికత్తి అది కూడా ఈ జరుగుతున్న ఆలస్యం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాం, ఆ ట్రైన్కి అసలు బాధితులు వెళ్ళకపోవటం, ఇవన్నీ చూస్తే అట్లీస్ట్ ఇంకా అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కొత్తగా ఏమైనా చేసినా కూడా ఇంకా జనం కామెడీగా కామెడీ పీస్ లాగా చూస్తారు తప్ప సీరియస్గా తీసుకునే అవకాశం కూడా లేదు. సో ఈ ఒక ఛాన్స్ అయిపోయింది, ఇది కోడికత్త అయిపోయింది, గొడ్డల పూట గాన్ రివర్స్ అయిపోయింది. ఇకపోతే మనం చెప్పి అద్భుతంగా చేసామా అంటే ఆ మద్య నిషేధంతో మనం మహిళల హృదయాలు దోచుకున్నాం. ఇప్పుడు మహిళల సొమ్ము భర్తలు దోచుకుంటున్నారు, ఆ దోచుకున్న సొమ్ము మనకు సమర్పయాన్ని మనం దాచుకుంటున్నాం అని ప్రజలందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఆ తప్పితే మిగిలినన్ని పాత కొత్త బ్రాండ్లు మంచి మంచి బ్రాండ్లు తీసేసి ఈ చెత్త బ్రాండ్లు మన సొంత కంపెనీలు డకోటా బ్రాండ్లు తీసుకొచ్చినట్టు ఇక్కడ కొంచెం అట్రాక్టివ్గా పేర్లు మార్చారు, మన పేరు మీద పేర్లు మార్చారు తప్ప ఇంకా మిగిలిన ఏమి పెద్దగా గతంలో లేనివేమి చేసింది ఏమీ లేదన్నది గ్రాడ్యువల్గా ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇంత రివర్స్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు చెప్పింది చాలా ఉండి చేసింది పైగా మళ్ళీ ఏదో నిజం చెప్తున్న ఫీలింగ్ బాటా రేట్లాగా 99 రూపాయల 95 పైసల్లాగా 98.7% చెప్పినవి చేశారట. 98.7 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ అది చేయింది 98.7 అంటే నమ్ముతారేమో కానీ చేసింది 98.7. అసలు చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేమన్నారు అది నిజమే. చెత్త మీద పనిచేస్తామని చెప్పలేదు, వేసారు. మా ఆస్తి మీద మీకు ఫోటో వేసుకుంటామని చెప్పలేదు, వేసారు. ప్రాపర్టీ ట్యాక్స్ 2 రెట్లు 3 రెట్లు పెంచుతామని చెప్పలేదు, చేశారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు, జస్ట్ 7 సార్లు పెంచారు. ఇలా మీటర్లో మన సొంత కంపెనీల నుంచి మీటర్లో అంటే మన సొంత లాంటి కంపెనీల నుంచి ఆ మీటర్లు 2 రెట్లు 3 రెట్లకి తగ్గేదేలే అంట కొనేస్తున్నారు. మరి ఇంత డేలైట్ ఇన్ని వ్యవహారాలు చేస్తూ
అది తాగిన వాళ్ళేమో టపా టపా చచ్చిపోతున్నారు ఆ లెక్కర. సో ఇన్ని జరుగుతా ఉంటే మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన జనం అందరూ మన పేపరే చదువుతారు, మనం రాసిందే నిజం అనుకుంటారు అని అనుకుంటే మీరు సర్వే చేసుకోండి, వసతి చేసుకునే ఉంటారు మీరు కూడా. ఎందుకంటే పెద్దగా తేడా వచ్చే రిపోర్ట్స్ రావు. లేదు మీకు ఏదన్నా బ్రహ్మాండం బతుకుదాన్ని వచ్చి మరి నాకు ఎలా వచ్చిందంటే మాట్లాడుకున్నాం, అంటే మాట్లాడుకుంటామంటే ఇంకో రకంగా కాదు, మీరు చేసింది ఏంటో చెప్తే నేను చేసింది ఏంటో చెప్తాను. ఏది ఆత్మావలోకనం కోసం, మీకు ఎలాగే వస్తే వాడలేదు, ఎలాగే వచ్చిండొచ్చు కూడా. సో కాబట్టి డీటెయిల్స్ త్వరలో ఒక 45 రోజుల్లో ఆల్మోస్ట్ నియోజకవర్గం వారిగా కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే తెలుగుదేశం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారితో కళ్యాణ్ గారు కూడా కలవటం ఇది ఒక కార్చిచ్చులాగా మారి మా పార్టీ ఆ మంటల్లో మరి దెబ్బతింటుందేమో అనే ఫీలింగ్. అఫ్కోర్స్ అది పాజిటివ్ ఫీలింగ్ కావచ్చు, నెగిటివ్ ఫీలింగ్ కావచ్చు. టీడీపీ జనసేన వచ్చినంతనే మీ పార్టీ వాళ్ళు పదనం పెట్టారు, మాటలు ఇద్దాం ఎక్కువ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. మా వాళ్ళు చేస్తున్నారు, దూషణలు చేస్తారు. బాగా దూషణ అంటే ఏమి లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా దూషించడానికి ఏముంది, ఏమి లేదు కదా. నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకున్నావు, నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకున్నావు, అంతకన్నా ఏమి లేదు. ఆయన ఆయన కష్టపడి ఆయన యాక్ట్ చేసి వచ్చిన డబ్బులో ట్యాక్సీలు కట్టుకుని ఆ మిగిలిన డబ్బులో చేతనైనంత సాయం వ్యక్తిగతంగా ఒక్కో రైతుకి 1 లక్ష రూపాయలు ఆయన చేయగలిగింది. ఆయన సొంత డబ్బులోంచి ఆయన చేస్తున్నాడు. 1000 కోట్లు ఆస్తి అఫీషియల్గానే ఉంది మా ముఖ్యమంత్రి గారికి. ఆయన సొంత డబ్బులోంచి ఎప్పుడైనా ఏనాడైనా రూపాయి ఇచ్చాడు. పైగా సొంతంగా ఇల్లు కట్టుకుంది, దానికి కిటికీలు కానీ ఆటలు కానీ ఇట్లు కానీ 80 కోట్లు గవర్నమెంట్ నుంచే లాగేస్తున్నాడు. చాగం ఏంటరా అంటే జీతం తీసుకోకుండా పనిచేస్తున్నాడు, అవసరం లేదు జీతం. ఏదో జోకులు కుళ్ళు జోకులు కాకపోతే. సో మాట్లాడటానికి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్పగలరా? చెప్పలేరు. మరి ఇప్పుడు ముఖ్యంగా